పూరా లోకల్. రైట్, నమస్తే దోస్తులు. మునిగలైతే అందరికీ క్రోధి నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు. శుభ్రభావు అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా జనాలు పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, షడ్ రుచులు ఏంది, వాటి గురించి మనం తెలుసుకుందాం. బంగారం గట్లనే ఇవాళ ఎవరెవరు తెలుగు ఎక్కువ మాట్లాడతారు, ఎవరెవరు ఏం కథ, మరి ఎట్లా పండుగ చేసుకుంటారు, వాళ్ళ కుటుంబంతో వచ్చిలా ఎవరెవరు ఏం కథ చెప్తారు, ఈ ఒకటి రెండు ఒకటే రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, అవన్నీ కనుక్కుందాం, వాళ్ళతో మాట్లాడదాం, మంచి చెడు తెలుసుకుందాం. రైట్, పోదాం పోయే దోస్తులు, పోదాం పరాస్తు. ఇవాళ మొత్తం తెలుగు మాట్లాడ ఇంగ్లీష్ లో ఓ సారీ ఆంగ్లం మాట్లాడు. సో పోదాం మరి. అవు సెలవు చెంద్ర, మళ్ళీ ఇందాట ఉగాది పండుగ మంచిగా చేసుకోరు, గట్లనే పొద్దు పొద్దు లేవగానే స్నానం చేసి గుళ్ళే పోయి ఇంత తీర్థం చేసుకొని పండుగ మంచిగా చేసుకోరు. ఇక ముందు ముందుగానే ఇవ్వాలని ఒక మంచి అందమైన ఆడపిల్ల దొరుకుతాను అనుకున్నాం. అందమైన ఆడపిల్లగా దేవతలు ఎక్కున్నది, అందమైన ఆడపిల్లగా దేవతలు ఎక్కున్నది. మేడం హ్యాపీ ఉగాది. మేడం ఎట్లా ఎట్లా ఉంది మేడం పండుగ, ఎట్లా చేసుకుంటున్నారు? చాలా బాగా జరిగింది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, సూపర్ జరిగింది అన్నమాట. సో పెద్దంతల్లి టెంపుల్లో ప్రదర్శన సూపర్ జరిగింది. సో నేనైతే ప్రసాదం తిని ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. అవును, మిమ్మల్ని చూస్తుంటే హీరోయిన్ లోకి కొడుతున్నారు, ఎట్లా ఉంది హీరోయిన్? రోహిణి మూవీ చేస్తున్నా, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 మంత్స్ లో రిలీజ్ అవుతుంది. ఓ సూపర్. అంటే హీరోగా నేను చేయొచ్చా మేడం? పోనీ నేను అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మేడం ఎట్లా ఇప్పుడు ఉగాది పచ్చడి తిన్నారు పోనీ? పచ్చడి తిన్నారా? కానీ పచ్చడి ఏముంటే తెలియదు. ఓకే ఓకే, ఉండబోతుంది ఈ సంవత్సరం ఏమన్నా పంచాంగం చూపెట్టుకున్నారా అయ్యగారు తోటి? లేదు, చూపించుకోకపోయినా మీద బాగుంటుంది అని నాకు అర్థమవుతుంది. హీరోయిన్ లెక్క మస్తు కొడతారు కదా, హీరోయిన్ అవుతారు, పెద్ద హీరోయిన్ అవుతారు. పూరా లోకల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ఉగాది టు ఆల్ వండర్ఫుల్ వుమెన్స్. హే అందమైన భామలు, అరే మెరుపు తీగలు. ఎట్లా జరుపుకుంటున్నారు మా పండుగ? ఏం లేదు, టెంపుల్ మార్నింగ్ పచ్చడి తిన్నారు, ఉగాది పచ్చడి. సరే, ఉగాది పచ్చడి ఏమేమి కలుపుతారు? మ్యాంగో, చింతపండు, చింతపండు, వాటర్, ఓకే, బెల్లం, కారం, సాల్ట్. ఇది చొక్క, ఇది డిక్కర్ అన్నట్టు చెప్తారు. కారం, పులుపు, చేదు, తీపి అండ్ పసుపు, చక్కెర. ఓకే, అక్కకు ఒకసారి క్లాస్ మంచి చెప్పింది. అక్క ఎట్లా జరుపుకున్నారు అక్క ఫెస్టివల్? మంచి మాట. ఓ బ్రిటిష్ అఖిల్ అఖిల్ ఎట్లా చేసుకున్నారు పండుగ? హౌ యు ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్? ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం? ఇంగ్లీష్. బోతా. సో ఎట్లా చేసుకుంటున్నారు పండుగ, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటారా? సో ఎవరెవరు వచ్చారు ఫెస్టివల్ మరి ఇక్కడికి? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? ఓకే, గుడ్. సో ఇద్దరు సెవెంతా? సో 5th అవుతున్నా. ఓకే, సో పచ్చడి తిన్నారా? ఉగాది పచ్చడి. అందులో ఏమేమి వేస్తారు? మా మ్యాంగో. మమ్మీ వేసినాయి అన్ని, మమ్మీ వేసిన. ఇంకా నువ్వు చెప్పు, మ్యాంగో అక్క చెప్పింది, నువ్వు చెప్పు. బెల్లం, ఇంకా సాల్ట్, జీలకర్ర మసాలా, ఆవాలు, అవి చెప్పొద్దు, అవన్నీ. సో మంచిగా చేసుకున్నారా ఫెస్టివల్ అయితే? సో ఒకసారి మన ఛానల్ విషయం చెప్పండి, హ్యాపీ ఉగాది అని. హ్యాపీ ఉగాది. గుడ్. మీరు ఫ్యూచర్ లో పండుగ టైంలో చెప్తున్నా, మీరు ఫ్యూచర్ లో మంచి డాన్సర్స్ అవుతారు. గుడ్ గుడ్, ఆల్ ద బెస్ట్ మా. మేడం హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. తెలుగు
మన మాదిరి जो कैसे सेलिब्रेट कर रहे हैं आप फेस्टिवल? बस अभी मंदिर आए हैं हम लोग, सुबह सुबह फास्ट रखा है और अब जाके कुछ खाएंगे पिएंगे, फ्रूट्स फ्रूट्स आज बस भगवान का जाप। हाँ अच्छा अच्छा है, सब अच्छा है। आप? हम 9 दिन का फास्ट रखेंगे टेक्निकली, कॉलेज जाना है उसके बाद भी, एंड वही हम भगवान की आशा करेंगे। सब अच्छा है। आप कहाँ से? मैं लखनऊ। मैं महाराष्ट्र से। अब दोनों फ्रेंड्स है क्या? अच्छा है, अच्छी बात है, अच्छी बात। तो मतलब ये फेस्टिवल नाम का पता है? हाँ एक्चुअली हमारे यहाँ इसको नवरात्रि कहते हैं। नवरात्रि में फर्स्ट माता का जो डे होता है वो हमें न्यू ईयर माना जाता है, हमारा जो न्यू ईयर होता है वो यही होता है फर्स्ट डे, तो इसलिए हम लोग फास्ट भी रखते हैं, पूजा भी करते हैं हर माता की। मैडम अच्छी बात है, दोस्तों है। अब वो जो मैं एक क्वेश्चन पूछना चाहता हूँ, जो अभी ये ट्रेंड पूरा चल रहा है ना, पुराना जो फेस्टिवल अलग है और ये फेस्टिवल अलग है, तो उसके बारे में यूथ को, हमारा जो वैसा यूथ है ना, उसको क्या बोल सकते हैं? नहीं अभी जो ट्रेंड चल रहा है, जो फील होता है, जो गूज़बम्प्स आते हैं जब भगवान को देखते हैं, तो मुझे फील होता है ना, अलग ही होता है। आज की यूथ भी थोड़ा थोड़ा जा रही है भगवान को लेके, तो बस शायद सब मैडम फेस्टिवल एड्रेस చేసుకున్నారు हिंदी में को हिंदी आती है। फेस्टिवल कैसे सेलिब्रेट होगा? अच्छी प्लानिंग है, अभी तो नवरात्रि स्टार्ट हो रहा है हमारे लिए। फाइन हम लोग लाइक फ्रूट्स वगैरह खाने वाले हैं, और साउथ इंडियन लाइक हम नॉर्थ से, तो साउथ इंडियंस के साथ सारे फेस्टिवल सेलिब्रेट करके काफी अच्छा लग रहा है। लखनऊ सिस्टर है, सिस्टर अरे अच्छा। तो हम साउथ इंडियन में ज्यादा सेलिब्रेट कर पाते फेस्टिवल, हमारे नॉर्थ में उतना ज्यादा नहीं होता, बट यहाँ पे लोग ज्यादा अपने कल्चर से कनेक्टेड है, ये हम ज्यादा फील करते हैं। तो हमारा चैनल को आपके बारे में जो कुछ विशेष है? श्योर लाइक करिए, हैप्पी उगादी बोलना बस। हां हैप्पी उगादी। हां जी हां जी, हैप्पी उगादी, हैप्पी उगादी। आप तो सिंगल बोला पियाला बोरान बोरान आलाला ए चिन्ना चिन्ने उगादी पंडग शुभ। हैप्पी उगादी, हैप्पी उगादी, हैप्पी उगादी। हे अंदमैन बामलु लेट मेरुपतिगलु पुट्टुकुंटे मासिपोये कन्नेल अंद सोते एट्ला सेलिब्रेट చేసుకుంటారు పండగ అగా హ్యాపీ ఉగాది ఇగియే చిన్న చిన్న క్వశ్చన్ అంటే ఇట్లా సో అందులో ఏమేమి సార్ ముందుకు రండి ద్వారా సో ఎందుకు అసలు ఈ పచ్చడి ఎందుకు చేసుకుంటారు దీని ఎందుకు అర్థం ఏంటి తినడానికి తినడానికి అంట పని చేస్తారు పోయి ఇక్కడ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరు? ఫెస్టివల్ నౌ ఫెస్టివల్ చల్లబడ్డా అందరు చూసారు మీరు యూత్ కాదా? అయ్యో వయసు పెద్ద పెద్దోళ్ళు కాదన్నారు పర్లేదు ముందుగా క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు అండి. ఆ పండగ ఎట్లా చేసుకున్నారు? సో మేడం ఎట్లా చేసుకుంటున్నారు పండగ? బాగానే చేసుకుని ముందు దేవుని దర్శనం చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసిన ప్రసాదం తిని దేవుడి దగ్గరికి వచ్చాము చూద్దామని. ఇవాళ ఉగాది పచ్చడి చేసారా మేడం? చేసాం. చేశారా మేడం? అందులో 6 రోజులు అంటారు కదా మేడం, చెట్టు రోజులు అట్లా ఎందుకు చేస్తారు మేడం? మనకు అట్లా ఏందన్నట్టు దాని ఇన్కమ్ అంటే జీవితంలో జరిగే కష్ట సుఖాలని సమంగా పంచుకోవాలని, అందరూ బాధ వచ్చినా కష్టం వచ్చినా కూడా భరించాలని చెప్పని ఆ పచ్చళ్ళు రుచి తెలుస్తున్నాడు మనకి. తీపి కారం ఉప్పు పులుపు చేదన్నీ వేస్తాను కదా, అలాగే సంసార జీవితంలో కూడా అలాగే వస్తుంది చెప్పని చాలా చక్కగా చెప్పారు. అంటే కష్ట నష్టాలు వచ్చినప్పుడు భరించుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు యూత్కి ఎలాంటి సందేశం ఇస్తారు మీరు?
ఎంత తిరిగినా ఏం చేసినా పండుగ పూట కనీసం వచ్చి దేవుడికి దర్శనం చేసుకోమని చెప్పేసుకోవాలి. సాంప్రదాయం మర్చిపోకూడదు ఎవరు కూడా. మంచి చెప్పారమ్మ. ఒకప్పుడు ఉగాది పండుగ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు అంటే 10 మంది కలిసి చేసుకునేవారు పండుగని, ఇప్పుడు ఏలా ఎవరికి వాళ్ళు ఇట్లా చేసుకోలేకపోతే బయటకు వెళ్ళిపోతున్నారు అందరూ. ఇంట్లో పండుగ చేసుకోవడం అవన్నీ మానేశారు అందరూ, బయట ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు ప్రతి ఒక్కళ్ళు. సో ఈ క్రోధనామ సంవత్సరం పంచాంగం ఏమైనా చూపెట్టుకున్నారమ్మా? మేడం ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి చేసి దేవుడికి పూజ చేసుకుని గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా నేను అలాగే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అంటే అమ్మ వాళ్ళ టైంలో అంటే ఇక బంధువులతో వాళ్ళ అందరితో కలిసి చేసుకునేది, ఇప్పుడు రానున్న రోజుల్లో యూత్ మొత్తం ఎట్లా అంటే ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అయితే ఏం సందేశం చెప్తారు? మనం అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క చోట ఉంటున్నాము, అట్లీస్ట్ పండుగలకైనా అందరం కలిసి ఒక ఇంట్లో సెలబ్రేట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ పండుగలకైనా అందరం కలిసి ఒక ఇంట్లో సెలబ్రేట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అవు బంగారం, పండుగ రోజు పుత్తడ బొమ్మ లెక్క ఉంది. సో అక్క పండుగ ఎట్లా చేసుకుంటాను? ఎట్లా చేసుకుంటా పండుగ? ఉగాది పచ్చడి చేసుకుంటా పండుగ ఎట్లా చేసుకుంటా? సో ఎట్లా ఇంతకుముందుకి ఎట్లా చేసుకునే వాళ్ళు పండుగ, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు? అంటే ఏమన్నా చేంజ్ అయిందా అప్పటికి ఇప్పటికి? తెలియదు. తెలీదు, మర్చిపోయా. సో హౌ వాజ్ యువర్ డే అండ్ మీన్స్ ఫెస్టివల్? హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐది హ్యాపీ ఉగాది టు యూ, అండ్ దిస్ ఇస్ ఆల్సో ద ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి ఆల్సో. యా యా, నవరాత్రి. సో హ్యాపీ నవరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ మేడం. హావ్ ఎ గుడ్ డే. సో హౌ యు ఆర్ సెలబ్రేటింగ్ మ్యామ్ దిస్ ఫెస్టివల్? సో ఐ యూజ్ టు ఫాస్ట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి, అండ్ ఐ కేమ్ హియర్ ఫర్ పెద్దమ్మ టెంపుల్. పెద్దమ్మ టెంపుల్, అండ్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ లైక్ దుర్గా దుర్గా ఇన్ హిందీ ఆల్సో. యా యా. సో మ్యామ్, కుడ్ యు షేర్ యువర్ విషెస్ టు మై యూట్యూబ్ ఛానల్? హ్యాపీ ఉగాది. అండ్ తెలుగు రాదు, కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. యా, థాంక్ యూ. అండ్ హ్యాపీ నవరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ద హిందూ క్యాలెండర్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ ఉగాది అన్న. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అన్న. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఇంకేమన్నా చెప్పావా? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అన్న. ఎట్లా చేసుకుంటున్నారు పండుగ, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఉగాది పచ్చడి అన్న. పచ్చడి తింటాం బెల్లము, మార్కాయ పచ్చడి, మార్కాయ వేపాకు పూత. ముగ్గురు ఆంధ్ర, ఇద్దరు తెలంగాణ. అన్నా అందరికి ముందుగా ఉపాధి ఉగాది శుభాకాంక్షలు అన్నా. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ ని? సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అందరూ కలిసికట్టుగా గుడికి వచ్చాము. గుడిలో కూడా అలంకరణ సూపర్ గా ఉంది. ఇంకా ముందు ముందు రోజులు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. సో లోపల దేవీ బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అలాగే ఆభరణాలు కూడా బాగా అలంకరించున్నారు. గుళ్ళు గుడి లోపల కూడా మామిడికాయలతోటి దండలతోటి బాగా అలంకరిస్తున్నారు. మాకు చాలా ఇష్టమైన దైవం, కోరిన కోరికలుగా నెరవేర్చే నెలవేర్పు. సో చిన్న భక్తులందరూ కూడా విన్నపం. చెల్లె హ్యాపీ ఉగాది రా. హ్యాపీ ఉగాది అన్నా. ఎట్లా చెల్లె హ్యాపీ ఉగాది రా. హ్యాపీ ఉగాది అన్నా. ఎట్లా చిల్లిపోని బంధమే అమ్మా, చిక్కి చిల్లెమ్మా. ఉగాది పచ్చడి చేసుకున్నారా? ఉగాది పచ్చడి అంటే 6 రోజులు అంటారు కదా, 7 రోజులు అని. దాని గురించి ఏమన్నా తెలుసా మీకు?
పండగ పండగ వాతావరణం ఎట్లుండాలి? అందరి కుటుంబం అందరి కుటుంబం మంచి మాట చెప్పినారా చెల్లె. సరే చెల్లె, మా ఛానల్ హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే. ఓ థాంక్యూ థాంక్యూ మా బాబు. థాంక్యూ చెల్లె. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈ రోజు నేను చెప్పబోయేది ఉగాది గురించి. ఉగాది అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. దాంట్లో చెట్టు రుచులు ఉంటాయి. చెట్టు రుచులు అంటే ఏంటి అమ్మా? కారం, ఉప్పు, తీపి, వగరు. అవన్నీ కలిపి పచ్చడి ఎందుకు చేసుకుంటాం మనం? ఉగాది కొత్త సంవత్సరం కోసం. కొత్త సంవత్సరం కోసం చేసుకుంటాం. మంచి పండుగ మంచి సెలబ్రేట్ చేసుకుంటామా? గుడ్ గర్ల్, మంచి అడగంగానే చెప్పినాం. ఈ రోజు నేను చెప్పబోతున్న ఉగాది గురించి. ఉగాది అంటే చెట్రుచులు. ఉగాది ఎందుకు జరుపుకుంటాం అంటే మన తెలుగు వారి కొత్త సంవత్సరం. డిసెంబర్ 31 వచ్చేదాన్ని ఏమంటారు? డిసెంబర్ 31 అదేం పండుగ? అది న్యూ ఇయర్. అది ఇంగ్లీష్ వాళ్ళ ఫారెన్ వాళ్ళు. మరి ఇప్పుడు ఈ పండుగ మనం పచ్చడితో చేసుకుంటాం కదా, మరి పండుగ దాని అర్థం ఏంటన్నట్టు అవన్నీ ఎందుకు వేసుకుంటాం? చెట్టు రుచులు అంటాం కదా, అవి ఎందుకు వేసుకుంటాం? మరి మనం అందరం కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని వేసుకుంటారు. అవురా, మంచి చెప్పిన తండ్రి. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అన్న. ఈ పండుగ ఎట్లా చేసుకుంటుంది మంచిగా? ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి ఉగాది పచ్చడి తిని దైవ దర్శనం చేసుకొని ప్రశాంతంగా హాయిగా ఉంటాం. అమ్మా ఈ చతురుచులు అంటారు కదా అమ్మా, దీని వెనుక అర్థం ఏంటమ్మా? చతురుచులు అంటే జీవితంలో కూడా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి పులుపు, అది పగరు, కారం. చతురుచులు అన్నీ మన జీవితంలో కూడా అన్ని రకాలుగా ఉంటాయి. ఒకప్పుడు ఒకలా ఉంటామో, ఒకప్పుడు ఒకలాగా అవుతుంది. జీవితం ఎప్పుడు ఒకలా సాగిపోరు కదా అమ్మ. ఇప్పుడు ఇప్పుడు రాబోయే యువత ఎవరైతే ఉందో, ఒకప్పుడు పండగ వేరే ఉండదు కానీ ఇప్పుడు వేరే ఉంది. పండగలు మర్చిపోతారు ఎక్కువ. పండగలు అంటే మన పండగలు ఎప్పుడు చాలా సంతోషంగా ఉండేవి. ఇప్పుడు పిల్లలు ఇదంతా మారిపోయింది చూసి నమస్కారం. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉగాది పచ్చడి అంటారు కదా, రెండు షెడ్ రుచులు అంటారు, ఒక్కొక్క రుచి గురించి చెప్పండి. ఒక్కొక్క రుచి అంటే నేను గూగుల్ చేయాలి. పచ్చడి తిన్నారన్నా? పచ్చడి తిన్నామన్నా. యాక్చువల్గా ఇదే పొద్దున్న నేను గుడికి వచ్చాను. యాక్చువల్గా బ్యాచిలర్స్ లైఫ్ కదా, ఎవరు పచ్చడి ఇవ్వలేదు. పచ్చడి ఎవరు చెప్తే బాగుంది. తమ్ముడు హ్యాపీ ఉగాది బాయ్. బాయ్ ఎట్లా చేసుకుంటారు పండుగ? ఇప్పుడు ఇలా ఉండే ఉగాది పచ్చడి బాయ్ చెప్పు బాయ్. మామిడి మంచిది కన్నా అమ్మ దీవెనలు ఉంటాయి. ఇంతమందికి పండుగ ఎట్లా జరుపుకునేది? ఉగాది ఇవాళ ఎట్లా జరుపుకుంటారు? ఇవాళ ముందుకెళ్తే చాలా చాలా బాగుంది. చాలా జనం కూడా వచ్చారు ఇక్కడికి. అంత కలర్ఫుల్ గా ఉంది. అక్క బాగు పచ్చడి చేసాం. ఈ మన ఈ ఆరు రుచులు అంటారు కదా షెడ్ రుచులు అని, అసలు ఇవి ఎందుకు అట్లా చేసుకుంటారు? దీని వెనుక ఏంది అన్నట్టు అర్థం? మామూలు ఏమన్నా చేసా? ఇయర్ అంతా కష్ట సుఖాలు అన్ని కలిపి మొత్తం జీవితంలో ఒక భాగం అన్నట్టు, అంతేనా? సో అక్క ఇప్పుడు పండుగ ఇప్పుడు ఎవరైతే యూత్ పొరాలు ఉన్నారో, ఒకప్పుడు ఒకలా ఉండి ఇప్పుడు ఒకలా, వాళ్ళకి ఏం చెప్తారు?
పండుగను ఎట్లా చేసుకోవాలి సాంప్రదాయం? హ్యాపీ ఉగాది. సారీ బ్రో, మిమ్మల్ని చూసిన టెన్షన్ మర్చిపోయినా. హ్యాపీ ఉగాది బ్రో. మొత్తం వస్తుందా? ఆ మొత్తం వస్తుంది. మాట్లాడింది కూడా. ఆ అన్ని వస్తాయి. హ్యాపీ ఉగాది అన్న. నా కెమెరామ్యాన్ అన్న. హ్యాపీ ఉగాది అన్న. ఫస్ట్ టైం అన్న మా కెమెరామ్యాన్ ఊరికే చెప్పిల్లు. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా చేసుకుంటున్నా అన్న పండుగ? చెప్పాలంటే మేము హాస్టల్ కుర్రాళ్ళం. ఇంకా ఇక్కడ ఉగాది పచ్చడి ఉంటదేమో అని హాస్టల్లో పెట్టలేదు. ఉగాది పచ్చడి ఇక్కడ ఉంటదేమో అని వచ్చినాం. ఏడా దొరకలే. 100% చెప్తానండి, మీకు కొంచెం చెవులు వాళ్ళు మంచిగా. ట్రెడిషనల్ ఉన్నాటి సార్ కదా, అడిగినా ఉన్నాను ప్రసాదం కదా. అడిగినా మరి మరి ఇక్కడ ఎవరు తేలేదు. నేనున్నగానే నేను ఇప్పిట్ట కదా. నా ముఖం చూసి ఇద్దరు పెట్టిపోయి చేతుల నీ ముఖం చూసి తెవలని పెడతారా మరి? ఉగాది అంటే ఒకప్పుడు అంటే మేము ఒకప్పుడు అని కాదు, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి హాస్టల్లోనే తీసుకుంటున్నాం. కాదన్నా ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కదా. ఒకప్పుడు ఎట్లా చేసుకునే పండుగ, ఇప్పుడు ఎట్లా చేసుకుంటారు? ఒకప్పుడు అంటే అమ్మా నాయనలతో అట్లా కలిసి చేసుకున్నట్టు, ఇప్పుడు అందరు దూరం దూరం అయిపోతారు కదా. అంతే, లాస్ట్ ఇయర్ అయితే ఇంట్లో ఉండి చేసుకున్నాం. ఇప్పుడైతే ఇయర్ అయితే ఫస్ట్ రాగానే డాడీ వీడియో కాల్ చేస్తారు. హ్యాపీ ఉగాది. స్టేటస్ లో పెడతారు. పూర్వలోకల్ హ్యాపీ ఉగాది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అందరికి హ్యాపీ ఉగాది. మరాఠీలో అది పెట్టమ్మగుడిలో ఇవాళ ఏంటంటే పురోదిన సంవత్సర శుభాకాంక్ష. అయితే ఇప్పుడు ఈ పండుగ ఎట్లా చేసుకుంటారు? కొత్త సంవత్సరం జాతకం చెప్తారు. అమ్మవారు అది కాదు తెలియదు. నవదీన్ తక్ కన్యా, నవదీన్ తక్ కన్యా కిలాతే శ్రీరామ్ నవమి కో హమ్ లోగ్ జో కన్యా రహతే నా వో హమారే లియే దేవి మాతా హై. అక్క హ్యాపీ ఉగాది అక్క. అరే ఆవురా బాబు, నేను అడుగుతాను. ఆ అడుగురా వారి. అక్క పని ఎట్లా చేసుకుంటారు? మంచిగా చేసుకుంటున్నాం. మంచిగా చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఎట్లుండే పండుగ, ఇప్పుడు ఎట్లుండే అక్క? ఒకప్పుడు ఫుల్ సందడి ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా. సో 4 మెంబర్స్, 2 మెంబర్స్ అట్లా. వారి ఐస్ అక్కగా తినరా. హ్యాపీ ఉగాది అని చెప్పు. హ్యాపీ ఉగాది చెప్పు. ఊరు ఎక్కింది పడ్డారా? గ్రేట్ గ్రేట్. సో ఈ మామూలు పచ్చడి చేసుకుంటారు, ఇందులో షడ్ రుచులైనా ఆ రుచులను. సో ఇది ఎందుకు వేసుకుంటారు? దీని వెనుక రీజన్? ఉప్పు ఉప్పు కారం తీపి అట్లా అట్లా వేస్తాం. సో దీనికి జీవితానికి ఏమైనా సంబంధం ఉన్నారా? పచ్చడికి జీవితానికి కూడా ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో అందులో ఏదైతే వగరు తీపి పులుపు ఉంటుంది. సో ఇలా ఉంటాయి. సో ఇప్పుడు రాబోయే యూత్ ఎవరైతే ఉంటారో, ఇంతమంది మీరు అన్నారు ఇండివిజువల్ గా చేస్తున్నారు, సో యూత్ కి ఏం చెప్తారు మీరు? లేకపోతే మీరు పెద్దవాళ్ళు జాబ్ ఇలాంటి టైంలో దూరంగా ఉన్నా అట్లీస్ట్ ఫెస్టివల్ టైంలో ఉన్నా అందరితో ఫ్యామిలీ మెంబర్ తో స్పెండ్ చేయాలని చెప్తాను. హ్యాపీ ఉగాది. సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ పూరా లోకల్ ఛానల్. పూరా లోకల్. అన్న హ్యాపీ ఉగాది అన్న. థాంక్యూ అన్న. సంది అన్న ఎట్లా చేసుకున్నారా అన్న పండగ? అప్పుడు అంటే వేరే ఉంటుండే. ఇప్పుడు మొత్తం మొబైల్ వచ్చేసరికి మొత్తం మొబైల్ గాని స్టేటస్ లలో అయిపోయిందట పండగ. స్నాప్లు ఉప్పు కారం ధనియాల ఆవాలన్న. రైట్ చెప్పారు చెప్పారు. వేప పువ్వు, చింతపండు, బెల్లం, ఇంకా చేదు. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్? ఈ సంవత్సరం ఉగాది చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉదయాన్నే లేచి మనం స్నానం చేసి అలాగే ఇక్కడ మన హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లికి దైవం దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలని, రాబోయే రోజులు
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి జరగాలని మరి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నా. అందరికి హ్యాపీ ఉగాది. గుడ్ గర్ల్. సో నువ్వు పచ్చడి తిన్నావు అమ్మా? పచ్చడి తిన్నావా? ఏమేమి వేసాలి అందులో? చింతపండు, ఉప్పు, ధనియాలు, మసాలు. బాగుందా? టేస్ట్ ఉందా? గుడ్ గుడ్ గర్ల్. ఏ క్లాస్ మా? ఫోర్త్ క్లాసా? నువ్వు ఇట్లానే మంచిగా చదువుకుంటూ పెద్ద నువ్వు ఏమవుతావు పెద్ద అయినాక? డాక్టరా? నువ్వు డాక్టర్? పెద్ద మనిషి, పెద్ద మనిషి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మామను కొని పుసుకురా. మామయ్య? మామయ్య అంట. మామయ్య? ఒక్కసారి మామయ్య, ఒక్కసారి మామయ్యను. సో అక్క ఎట్లా సెలబ్రేట్, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అక్క ఫెస్టివల్? సో పచ్చడి తిన్నారు? ఒక్క నుంచి ఆవరాలు. సో ఒకప్పుడు ఎట్లా ఉండేది ఫెస్టివల్, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడే బాగుంది. ఇంతమంది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. అక్క షెడ్ రుచులు అంటారు కదా, వాటి గురించి చెప్పరా అది కొంచెం? మామూలు చేసి పెట్టిన కానీ రాస్తుంది పిల్లలకి. అది చేసి పెట్టా తమ్ముడా అంటది. పాపం ముద్దు చెప్పిందిలే. మంచిగా చెప్పింది. ఉదయం చేసేటప్పుడు చూపించా. పిల్లలకి చాలా మంది తెలీదు. అక్క హ్యాపీ ఉగాది. బాగా హ్యాపీ ఉగాది. ఈవినింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రుచులు కలుపుతారు కదా, దీనికి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? జీవితమే పచ్చలు. పచ్చలు మామానకు న్యూస్ పెట్టి అందరికి హ్యాపీ ఉగాది. ఇక్కడ టెంపుల్కి వచ్చిన భక్తులు అయితే మాత్రం ఫెస్టివల్ చాలా బాగా జరుపుకుంటామని చెప్తున్నారు. అలాగే ఫెస్టివల్ రోజు ఎలా ఉండాలి ఏంది అనేది, ఉగాది పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంది అనేది కొంతమంది మాట్లాడమనేద్దాం. బంగారం నువ్వు సార్ చెప్పరా? ఏ సూపర్. ఇక మేము ఈ పెద్దమ్మ గుడి తల్లికి అయితే వచ్చినాము. ఎట్లయితే భక్తులు అయితే మొత్తం సెటలేని భక్తులు అనుకోరాదు. వచ్చిన మంది వచ్చి వస్తారు, దర్శనం చేసుకుంటారు, పోతారు. ఇక ఉగాది పండుగ మన తెలుగు సంవత్సరం పండుగ కాబట్టి చాలా బొమ్మడం చేసుకుంటారు. ఇక మేము కూడా జర వాళ్ళతో మాట్లాడి పండుగ ఎట్లా చేసుకుంటారు ఏం కథ, ఒకప్పుడు పండుగ ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి, ఇక కాబట్టి ఒకటి ఇంకొకటి అనుకున్నాం. వాళ్ళతో మంచిగా మంచి చెడు మాట్లాడుకున్నాం. చాలా మంచిగా అనిపించింది రా బాబు నాకు పండుగ మంచిగా అనిపించింది. కానీ ఈ ముచ్చట ఓడవట్లేదా? ఈ స్టేటస్ ఇవన్నీ బంద్ పెట్టాలి రా. ఫ్యామిలీ జరుపుకునే ఫెస్టివల్ కదా ఇది, కుటుంబంతో చేసుకోవాలి పండుగ. ఇట్లా చేసుకుంటే జర సంబరం ఉంటుంది. సరేరా బాబు, ఆలయతంగా మళ్ళీ మనకు కూడా పండుగ ఇంటి కూడా పోవాలి రా. ఇట్లా వార్తలు చెప్పుకుంటే అడగదు కదా. సరే మొత్తానికి పూరా లోకల్ చూసేటోళ్ళకు గట్లనే మన దోస్తి వార్తలు అబ్బా మర్చిపోతాను. దోస్తి వార్తలు చూసేట వాళ్ళందరికీ శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం తెలుగులో హ్యాపీ ఉగాది. హ్యాపీ రైట్ పోయి